बीजेपी तोने तेलंगाणा अभिवृद्धि साध्यमनी आ पार्टी वेमुलवाड़ अभ्यर्थि चेन्नमनेनी विकासराव अन्नारु। वेमुलवाड़ अर्बन मंडलंलो मुम्मरंगा एन्निकल प्रचारं निर्वहिंचारु। ప్రచారంలో భాగంగా మండలంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా వికాసరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల బాగు కోసం కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనను తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు। ఎస్సీ ఎస్టీ వర్గాల వారిని రాష్ట్రపతులను చేసిన బీజేపీ తెలంగాణ ముఖ్యమంత్రిగా బీసీ వ్యక్తిని ప్రకటించడం హర్షణీయం అన్నారు। తనను గెలిపిస్తే మిడ్ మానేర్ ముంపు గ్రామాల సమస్యల పరిష్కారంతో పాటు ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు। సిరిసిల్లకు దీటుగా వేములవాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు। మరి మొన్ననే పసుపు రైతుల కోసం పసుపు బోర్డు వచ్చింది నరేంద్ర మోడీ గారిని మనం మర్చిపోవద్దు। గిరిజనల బిడ్డల కోసం ములుగు జిల్లాలో గిరిజన వాల్సిటీ తెచ్చింది నరేంద్ర మోడీ గారిని మనం మర్చిపోవద్దు। మరి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఒక దళితుని రాష్ట్రపతి చేసిండు। రెండోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఒక దళిత బిడ్డని గిరిజన బిడ్డని రాష్ట్రపతి చేసిండు నరేంద్ర మోడీ గారు। మరి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే సీఎం అయ్యేది ఎవరు? బీసీ బిడ్డ సీఎం అన్న పార్టీ, కేవలం బీజేపీ పార్టీ, బీజేపీ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ। నరేంద్ర మోడీ గారు అన్ని కులాల గురించి ఆలోచిస్తారు। మొన్న మీరు టీవీలో చూసింటారు, మరి మందకృష్ణ మాదిగ బిక్కు బిక్కుమని ఏడుస్తుంటే ఏ రకంగా దేశ ప్రధాని తనను ఆలింగనం చేసుకుని ఓదార్చారో మనం అందరం మర్చిపోలేము। ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారంటే సబ్కా సాత్ సబ్కా వికాస్,